हाई अंडी वेलकम टू माय चैनल वीडियो लो स्किन वाइटनिंग फेस पैक प्रिपेयर चेसानु स्किन वाइटनिंग के कादंडी मन ओनली फेस के कादु फुल बॉडी कूडा अप्लाई चेसुकोवच्चु अलांटी प्रॉब्लम उंडदु ओनली नेचुरल इंग्रीडियंट्स तोने मन फेस पैक तैयार चेसुकोवच्चु एक्कड़ा कूडा अलांटी साइड इफेक्ट्स उंडदु बॉडी मीद एक्कडैते गनुक मन की नल्लट मच्चलु उन्नायो अक्कड़ चक्कगा यूज चेसुकोवच्चु मन की आ मच्चल्नी रिमूव चेयडानिकि स्किन वाइटनिंग चेयडानिकि ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బంగాళాదుంప తీసుకుందాం. పొటాటో తీసుకొని దీని పీల్ తీసేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకోండి. పొటాటోని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పీల్ తీసేసుకోండి. మనకి పొటాటో ఏ విధంగా యూజ్ అవుతుంది స్కిన్ మీద మనందరికీ తెలుసండి. స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని మెయిన్గా పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి స్కిన్ డల్గా ఉంటుంది కదా, స్కిన్ డల్గా ఉన్న వారికి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్గా పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ మీద బాగా నల్లటి మచ్చలు ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఇలా పీల్ తీసేసుకున్నాం కదా, ఈ పీల్తో కూడా మనం ఒక ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు అండి. లేదా ఐస్ క్యూబ్స్ అనేవి మనం తయారు చేసుకొని ఫేస్కి అప్లై చేయడం వల్ల ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. అంతేగా ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. దాని ఐస్ క్యూబ్స్ ఎలా చేసుకోవాలి అంటే కనుక మనము పీల్ తీసేసుకున్న దానిని బాగా మిక్సీ చేసుకొని జ్యూస్ తీసుకొని దానిలో కొంచెం రోడ్ వాటర్ యాడ్ చేసుకొని క్యూబ్స్ అల్లే తయారు చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు డైలీ. అలా చేయడం వల్ల స్కిన్ మీద ఉన్న ఓపెన్ పేర్స్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయండి. తర్వాత పొటాటోని బాగా తురుముకోండి లేదా గ్రైండ్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండ్ తీసుకొని మనం జ్యూస్ అల్లే కూడా చేసుకోవచ్చు లేదా ఈ విధంగా తురుముకొని మనం పొటాటో జ్యూస్ అనేది తీసుకోవాలి. పొటాటో మన స్కిన్కి అన్ని విధాలా కూడా ఉపయోగపడుతుందండి. పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, అంతేకాకుండా ఐస్ కింద మనకి డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. ఆ డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేయడానికి మనకి ఈ పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి మనకి పొటాటో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సన్టాన్ ఎక్కువగా ఉంటుంది కదా, సన్టాన్ ఎక్కువగా ఉన్న వారికి ట్యాన్ మొత్తాన్ని రిమూవ్ చేయడానికి చక్కగా ఇది ఒక మంచి బ్యూటీ ఇంగ్రీడియంట్గా మనం చెప్పుకోవచ్చండి. పొటాటో ఈ జ్యూస్ అనేది ఈ విధంగా తీసుకోండి. నేను ఈ పిప్పి మొత్తాన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని నేను స్టోర్ చేసుకొని ఉంచుతానండి. ఎందుకంటే వేస్ట్ చేసుకో అవసరం లేదు. దాన్ని మనము మిక్సీ చేసుకొని ముల్తాని మట్టి కానీ లేదా బేసన్ శనగపిండి కానీ యాడ్ చేసుకొని రోజు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయటం వల్ల పింపుల్స్ రిమూవ్ అయిపోతాయి, స్కిన్ గ్లోయింగ్ అయ్యి, స్కిన్ టైట్నింగ్ అయ్యి, స్కిన్ డ్రై స్కిన్ అనేది రిమూవ్ అయ్యి న్యాచురల్గా స్కిన్ ఉండటానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇది అనేది నేను స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. తర్వాత మనం తీసుకున్న ఈ పొటాటో జ్యూస్ని ఒక 2 టేబుల్స్ ఉంటాయండి, 2 టేబుల్ స్పూన్ నేను పొటాటో జ్యూస్ తీసుకున్నాను ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి. తర్వాత లెమన్ యాడ్ చేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ మన స్కిన్ మీద ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాము. మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ రిమూవ్ చేసి ట్యాన్ని రిమూవ్ చేయడానికి లెమన్ బాగా ఉపయోగపడుతుందండి. స్కిన్ మీద ఎలాంటి మచ్చలు ఉన్నా కానీ వాటిని రిమూవ్ చేసి స్కిన్ వైట్నింగ్గా చేయడానికి మనకి లెమన్ ఉపయోగపడుతుంది. లెమన్లో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది, కాబట్టి మన స్కిన్ని న్యాచురల్గా గ్లోయింగ్ తీసుకురావడానికి ఇవి రెండు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. తర్వాత లెమన్ యాడ్ చేసాం కదా, బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కూడా ఒక కాటన్ బాల్ తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు అండి. కానీ మనం స్కిన్ వైట్నింగ్కి మంచి రిజల్ట్ రావడం కోసం కొన్ని ఇంకా ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకున్నాం. తర్వాత కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ ఎందుకు యాడ్ చేశానంటే కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, ఈ ఫేస్ ప్యాక్స్ అనేవి కొంతమందికి ఇంకా డ్రై అయిపోతుంది. కాబట్టి ఫేస్ అనేది డ్రై అయిపోకుండా ఎక్కువగా మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే విధంగా కొంచెం ఆయిల్నెస్ ఉండే విధంగా నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ యాడ్ చేయటం వల్ల స్కిన్ డ్రై అయిపోకుండా మనం ఫేస్ ప్యాక్ యూజ్ చేసినా కానీ చాలా బాగుంటుంది. తర్వాత రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్. మనం బియ్యాన్ని నానబెట్టుకొని ఎండబెట్టుకున్న తర్వాత బియ్యం మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని మనము రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. మామూలు రైస్ ఫ్లోర్ కాకుండా బియ్యం నానబెట్టుకొని ఎండబెట్టిన తర్వాత
మనం తీసుకునే పౌడర్ను అయితే కనుక మనకి ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి నేను ఆ పౌడర్ యాడ్ చేశాను. రైస్ ఫ్లోర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. రైస్ ఫ్లోర్ మన స్కిన్ మీద అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. స్కిన్ గ్లోయింగ్గా చేయడానికి, స్కిన్ వైట్నింగ్గా చేయడానికి, పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి, గ్లాసీ స్కిన్గా ఉండటానికి, మన స్కిన్ న్యాచురల్గా ఉండటానికి మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని మనం ఫేస్కే కాదండి ఫుల్ బాడీకి మొత్తాన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మనం డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకి లెమన్ అనేది ఏదైనా ప్రాబ్లంగా ఉంటుందంటే లెమన్ ప్లేస్లో కనుక మనకి ఎక్కువగా విటమిన్ సి ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి మనం టొమాటో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆరెంజ్ జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. లెమన్ పడదనుకునే వాళ్ళు అయితే కనుక టొమాటో యాడ్ చేసుకోండి. తర్వాత దీని మొత్తాన్ని కూడా ఫుల్ బాడీకి మనం అప్లై చేసుకోవచ్చు, లేదా ఓన్లీ ఫేస్ వాటికి. ఎక్కడైతే మనకి ఎక్కువగా ట్యాన్ ఉంటుందో, లేదా పిగ్మెంటేషన్ ఉంటుందో, స్కిన్ బ్లాక్గా అయిపోతూ ఉంటుందో, అక్కడ ఏ ఏరియా అయితే ఉంటుందో అక్కడ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని కొంచెం వాటర్ తీసుకొని రిమూవ్ చేసుకుంటూ ఉండండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ని రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి. ఈ విధంగానే మనము వారానికి 2 సార్లు చేసుకోండి, లేదా డైలీ యూజ్ చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చక్కగా మన స్కిన్ అనేది వైట్నింగ్ అవ్వటానికి, స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ మచ్చలు రిమూవ్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ ఏదైనా ఉంటే కనుక మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకోండి అండి. స్కిన్ తప్పకుండా వైట్నింగ్ అవుతుంది, మచ్చలన్నీ కూడా రిమూవ్ చేసింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.